Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామ రచ్చబండ రచ్చరచ్చ చేసేసిందిగా. నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తనంతట తానే కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఒక ఎంపీ ఎలా వ్యవహరించకూడదో ఆయన గత కొన్నాళ్లుగా అలా వ్యవహరించారు. వైసీపీలో ఉన్న 22 మంది పార్లమెంటు సభ్యుల్లో రఘురామ కృష్ణరాజు ఒకరు. ఆయనకంటూ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం తొలి నుంచి తనకు ప్రయారిటీ కావాలని ఆశించారు. అదే ఆయనకు ఇబ్బందిగా మారింది. సమావేశాల్లో జగన్ను చిన్న వయస్సువాడిగా చూడడం, ఏకవచనంతో సంబోధించడం వంటివి రఘురామకృష్ణరాజుకు చేటు తెచ్చాయంటున్నారు. ఇదే జగన్కు ఆయనకు మధ్య గ్యాప్ పెంచింది. ఇక వరుసగా వైసీపీ అధినాయకత్వం ఆదేశాలకు విరుద్ధంగా బీజేపీ పెద్దలను కలవడం కూడా రఘురామకృష్ణరాజుకు ఇబ్బందికరంగా మారింది. అప్పటి నుంచే వైసీపీ ఆయనను కొంత దూరం పెడుతున్నట్లు అనిపించింది. అప్పటికీ రఘురామకృష్ణరాజు గమనించలేదు. తనను తాను పెద్ద నాయకుడిగా ఫీల్ అయిపోయారు. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు స్పీకర్కు పిటిషన్ వేశారు. ఇక అప్పటి నుంచి రచ్చబండ పేరుతో రఘురామకృష్ణరాజు రోజూ యాగి చేస్తున్నారు. తొలినాళ్లలో జగన్కు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ రాను పార్టీ అధినేతపైనే విమర్శలు ప్రారంభించారు. పార్టీ పేరుపైన కూడా ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణరాజు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. జగన్తో పాటు ఆయన సామాజిక వర్గంపైన కూడా దాడిని మొదలుపెట్టారు. దీనికి తోడు జగన్ బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్కు ఆగ్రహం తెప్పించకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎంపీగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాడినని మర్చిపోయి రఘురామకృష్ణరాజు దిగజారి వ్యవహరించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన రచ్చబండ కబుర్లు విన్నవారికి ఎవరికైనా ఆయన అరెస్ట్ పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.